ఎస్నిస్కు స్వాగతం. ఖమ్మం నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా కొనసాగింది. అభివృద్ధిపై చర్చ జరగకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతున్నారని, కేవలం పబ్లిసిటీ కోసమే వారి తాపత్రయమంటూ ఎమ్మెల్యే అజయ్ కుమార్ అనడంతో ఒక్కసారిగా సభ దద్దరిల్లింది. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధానికి దిగారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చ జరగకుండా ప్రతి సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు రచ్చ చేస్తున్నారని అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఖమ్మం నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి అంశాలను ఎమ్మెల్యే వివరించారు. నగర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసి వాటిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అజయ్ ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో ఎమ్మెల్యే వారి తీరుపై ఫైర్ అయ్యారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి మీ కనులకు కనబడడం లేదా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి కుంటుపడిందని మాట్లాడే అర్హత కూడా మీకు లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సభ్యులు ప్రవర్తిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదంటూ సూచించారు. అభివృద్ధిపై చర్చ జరిగితే ప్రజలకు అంతా తెలుస్తుందని, ఆ చర్చ జరగకుండా అడ్డుపడుతున్నట్లు చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే మేయర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పలు అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మేయర్ పాపాలాల్ అధ్యక్షత వహించారు. సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసరావు సమాధానాలు ఇచ్చారు. అభివృద్ధి చెందాలి. ఇంకా ఫర్దర్గా విలీన గ్రామ పంచాయతీ మన ధ్యానం మెట్రి విలేజ్ గౌరవ పాలక వచ్చారు. వారి దాని గురించి ఇంకా ఒక 4-5 ప్రాంతం నాకు కలిసి అందుకని చెప్పి ఈ కార్పొరేషన్ ని 50 బిలియన్ నుంచి 60 బిలియన్ కూడా చేపించిన అధ్యక్ష నేను అడిగాను. 5 బిలియన్ సరిపోతాను. గ్రామ పంచాయతీతో కలిసి 5 బిలియన్ సరిపోతాయంటే కాదని చెప్పి నేను 60 బిలియన్ చేపిస్తాను. మా క్రమంలో వచ్చేసారి ఎన్నికలు 60 బిలియన్ జరుగుతాయి. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు వస్తారు, ఎక్కువ మంది అవకాశం లభిస్తుంది. అలాగే చిన్న చిన్న మరి కాన్స్టిట్యువెన్సీస్ గా డివిజన్లు ఫామ్ అయ్యి తద్వారా అభివృద్ధి కూడా కేంద్రీకృతం చేయగలుగుతాం. ప్రజా సమస్యలు కూడా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో మొన్న వచ్చిన ఆర్డినెన్స్ లో మన కామన్ కార్పొరేషన్ కూడా రాబోయే రోజుల్లో 60 బిలియన్ చేయబోతున్నాము.